Dear students, I am Srinivas. Welcome to Telugu One Academy. Today our topic is the early medieval period in Indian history. Solanki dynasty started in 945 AD. Actually, this Solanki dynasty was started by Mularaja, or you can call it as Mularaja. Mularaja. So Solanki ne manu inkokaga cheppukuntam. Yes. So Chalukyas of Anhilwara. Chalukyas of Anhilwara. Chalukyas of Anhilwara. So yenduku ila cheppukuntamante ee Solankisu ee Anhilwara Gujarat lo unde Anhilwara ni rule chesaru. So actually they were Chalukyas and they ruled the Anhilwara, and they can call it Solankis also. Anhilwara is a part in the Gujarat, and particularly present day it was called as Patan. Gujarat lo unde Patan prantani, prastu unde Patan prantani Anhilwara antaru. Ee Solankis ni kani ledha Solankis inko peru Chalukyas of Anhilwara. So Mularaja, so he came to the power, or he was a founder. Mularaja ee Solanki dynasty ki founder. So itanu Rajput dynasties nunchi, itara Rajput dynasties nunchi vastuna dadulnu edurukoni Solanki dynasty ni continue cheyadam anade jarigindi. So indulo manaki most important rulers chusukunte manam Bhima 1 as Bhima 1 time lo manam chuste manaki Muhammad Ghazni, who invaded Gujarat. So Solankis ekkada rule chesaru, Gujarat ni rule chesaru. So Bhima 1 time lo manaki Muhammad Ghazni invasion anedi jarigindi. Adi time period 1025 AD. So Muhammad Ghazni invade chesinappudu Gujarat ni, so invade ekkada chesadu Gujarat ni, Somanatha Temple. సో సోమనాథ టెంపుల్ని ఇతను డిస్ట్రాయ్ చేసి కళ్ళగొట్టి సోమనాథ టెంపుల్లో ఉండేటటువంటి మనీని దోచుకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే భీమా 1 ఈ ప్రాంతంలో మహమ్మద్ గజని ఇన్వైట్ చేశాడో, భీమా 1 పక్కన ఉన్న కచ్ రీజన్కి వెళ్ళిపోయి అతను తలదాచుకోవడం అనేది జరిగింది. కచ్ రీజన్, KUTCH, కచ్ రీజన్. కచ్ రీజన్లో అతను తలదాచుకోవడం జరిగింది. సో ఇతను మహమ్మద్ గజని సోమనాథ టెంపుల్ని కొల్లగొట్టి సోమనాథ టెంపుల్లో ఉండేటటువంటి బంగారాన్ని అంతటిని దోచుకుపోవడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ మహమ్మద్ గజని లెఫ్ట్ ఇండియా విత్ హ్యూజ్ బ్యూటీ. సో ఎక్కువ డబ్బుతో ఇతను వదిలి ఇండియాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భీమా 1 సో కచ్ రీజన్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చి సో ఇతను మళ్ళీ ఈ సోమనాథ టెంపుల్ని రిపేర్ చేయడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈజ్, సో ఎవరి కాలంలో మహమ్మద్ గజని ఇన్వైట్ చేయడం, సోమనాథ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరిగింది భీమా 1 టైంలో. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఆఫ్టర్ ది భీమా 1 జయసింహ సిద్ధరాజా, సో ఈ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ అండ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ దిస్ డైనాసిటీ, సోలంక డైనాసిటీ, జయసింహ సిద్ధరాజా. సో మనకి జయసింహ సిద్ధరాజా టైంలో మనం చూసుకున్నట్టయితే ఇతను సిద్ధాపూర్ అనే సిటీని కట్టించడం అనేది జరిగింది. సిద్ధాపూర్, ఈ కన్స్ట్రక్టెడ్ ది సిద్ధాపూర్ సిటీ. సిద్ధాపూర్, ఈ కన్స్ట్రక్టెడ్ ది సిద్ధాపూర్ సిటీ. అండ్ ఈ సిద్ధాపూర్ సిటీలో రుద్రకాళి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం. సిద్ధాపూర్ సిటీ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై జయసింహ సిద్ధరాజా అండ్ ఈ కన్స్ట్రక్టెడ్ రుద్రకాళి టెంపుల్ ఇన్ సిద్ధాపూర్. సో జయసింహ సిద్ధరాజా కోట్లో మనకి హేమచంద్ర అని గొప్ప జైన్ స్కాలర్. హేమచంద్ర ఈ వాజ్ అ గ్రేట్ జైన్ స్కాలర్ ఇన్ ది మిడివల్ ఇండియా. సో హేమచంద్ర జయసింహ సిద్ధరాజా కోట్లో ఉండేవాడు. అయితే మనకి ఈ హేమచంద్ర రాసినటువంటి మనం కొన్ని బుక్స్ ని చూసినట్లయితే గనక సో హేమచంద్ర wrote నేమినాథ చరిత ఆర్ నేమినాథ చరిత్ర. సో నేమినాథ చరిత్ర ఈ wrote బుక్ ఆన్ 22nd తీర్థాంకర 22nd తీర్థాంకర. సో మనకి జైనిజంలో 24 మంది తీర్థాంకరాస్ ఉంటారు. అందులో 22వ తీర్థాంకర నేమినాథ, అతని మీద ఈ బుక్ రాయడం అనేది జరిగింది. అండ్ సిద్ధ హేమచంద్ర, సో ద నెక్స్ట్ బుక్ ఈజ్ సిద్ధ హేమచంద్ర. సిద్ధ హేమచంద్ర దిస్ ఈజ్ ఎ బుక్ ఆన్ గ్రామర్, దిస్ ఈజ్ ఎ బుక్ ఆన్ గ్రామర్, వ్యాకరణం మీద సాంస్క్రిట్ గ్రామర్ మీద రాసినటువంటి బుక్ సిద్ధ హేమచంద్ర. పరిశిష్ట పర్వాన్, పరిశిష్ట పర్వాన్ మనం ఆన్షియంట్ ఇండియాలో పరిశిష్ట పర్వాన్ గురించి మనం చెప్పుకో ఏంటంటే హేమచంద్ర ఈ గేవ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది మౌరియన్స్, పర్టికులర్లీ దిగాంబర సెక్ట్ ఆఫ్ జైన్స్. దే మూవ్డ్ ఫ్రమ్ పాటలీపుత్ర టు సౌత్, దట్ ఈస్ శ్రావణ్ బల్గల. అప్పుడే మనకి చంద్రగుప్త మౌర్య, మౌర్యన్ డైనాసిటీ ఫౌండర్ చంద్రగుప్త మౌర్య కూడా వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చేసారు, రాజ్యాన్ని వదిలి వస్తాడు. ఎందుకంటే ఆ సమయంలో ఇక్కడ చాలా ఒక రకమైన కెలామిటీ వచ్చింది. సో కండిషన్స్ వర్స్ట్గా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడికి వచ్చారని చెప్పి హేమచంద్ర అక్కడ మనకి యాన్షియంట్ ఇండియాలో చెప్పడం జరుగుతుంది. సో యాన్షియంట్ ఇండియాలో ఇలా జరిగిందని అతను పరిశిష్ట పర్వాన్ 12th century AD రాసినటువంటి పరిశిష్ట పర్వాన్లో చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది మౌరియన్స్. ఎనీవే హేమచంద్ర పరిశిష్ట పర్వాన్ ఇట్ వాజ్ written about the Jain monks. And Kumara Pala Charita. So Kumara Pala, he was the next important ruler after the Jayasimha Siddaraja తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ కుమారపాల. సో కుమారపాల కోర్టులో కూడా హేమచంద్ర కోర్టు పోయిట్గా ఉండేవాడు. జయసింహ సిద్ధరాజు తర్వాత కుమారపాల కోర్టులో కూడా. సో కుమారపాల మీద ఇతను కుమారపాల చరిత్ర అని రాయడం జరిగింది. సో కుమారపాల ఈ వాజ్ వన్ ఆఫ్ ది సోలంకి రూలర్. అండ్ కమింగ్ టు ది లాస్ట్ వన్, త్రిషష్ఠి సలక పురుష దిస్ బుక్ ఆన్ 63 జైన్ మాంక్స్. సో సలక పురుష మీన్స్ జైన్ మాంక్స్. త్రిషష్ఠి సలక పురుష 63 జైన్ మాంక్స్. సో 63 జైన్ మాంక్స్ మీద రాసినటువంటి బుక్. సో ఇలా సో హేమచంద్ర జయసింహ సిద్ధరాజా కోర్టులో ఉన్నాడు, కుమారపాల కోర్టులో కూడా ఉన్నాడు. కుమారపాల చరిత వాజ్ రిటన్ బై హేమచంద్ర. ఇలా హేమచంద్ర ఇన్ని బుక్స్ రాయడం అనేది జరిగింది. అయితే కుమారపాల దిస్ రూలర్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది హేమచంద్ర చేత కుమారపాల ఇన్ఫ్లుయెన్స్ అయి కుమారపాల ప్యాటర్నైజ్డ్ ది జైనిజం. బికాస్ ఆఫ్ హేమచంద్ర హీ వాజ్ ఎ గ్రేట్ జైన్ స్కాలర్, ఐ టోల్డ్ యూ. And after the Kumarapala, the Bhima II, the next important ruler was the Bhima II. So Bhima one time, Ghazni invaded Gujarat, but whereas Bhima two time, Muhammad Ghori invaded Bhima two time. Anyway, Bhima II, he defeated the Ghori. So one point you have to remember, Bhima 1 was defeated by Ghazni and Bhima 1 fled away from the this Anhilwara. And here Bhima 2 defeated the Ghori. Ghori was defeated by Bhima 2. Ghorini Bhima 2 ఓడించాడు. సో ఈ విధంగా సోలంకి డైనాసిటీలో మనం చెప్పుకోవాలి ఇంపార్టెంట్ విషయాలు. సో ఆఫ్టర్ ది సోలంకి డైనాసిటీ సో మనకి సోలంకి డైనాసిటీలో మనం నుంచి ఇక్కడి నుంచి వెళ్ళే ముందు సో సోలంకీస్ యాక్చువల్లీ దే కన్స్ట్రక్టెడ్ ఏ టెంపుల్స్ ఇన్ మౌంట్ అబూ. సో పర్టికులర్లీ దేర్ వాజ్ ఎ ప్లేస్ ఇన్ దిల్వారా ఇన్ రాజస్థాన్ వేర్ ద the Solankis, they constructed the number of temples, and out of them, so let us see that what are the Jain temples they were constructed by the Solankis. The most important one, Vimala Vasahi Temple. Vimala Vasahi Temple. So Vimala Vasahi Temple, it was constructed by Bhima one minister, Vimala Shah, S-H-A-H, Vimala Shah, V-I-M-A-L-A-S-H-A-H, Vimala Shah. So Vimala Shah, he constructed the Vimala Vasi Temple. And coming to the second one, Lunavasi Temple. Lunavasahi Temple, this is also Jain temple, and this temple was constructed by the Bhima two ministers, Tejapala and Vastupala. Tejapala and Vastupala. So these two ministers constructed the Lunavasi temple, and these two are the Jain temples. And apart from this, మనం చూసుకున్నట్టయితే apart from this, Rani ki Vav, this is the most important one which was constructed in the time of Solankis. మనం ఈ రాణి కి వావ్ చూస్తే ఇదేంటంటే ఒక ప్రోపర్గా కట్టినటువంటి స్టెప్ వెల్, సో ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో కట్టినటువంటి స్టెప్ వెల్ స్ట్రక్చర్ Rani ki Vav. Actually it was constructed by Udayamati, Queen Udayamati, so wife of Bhima I, Queen Udayamati Rani ki Vav ni కట్టించడం అనేది జరిగింది గుజరాత్లో. సో ఎందుకు Bhima I కి మెమోరియల్గా ఈ రాణి కి వావ్ ని ఉదయమతి కట్టించడం జరిగింది. So it is a proper organized stepwell. So anyway, coming to the point, so it was recognized by the UNESCO heritage site, United Nations Education, Scientific, Cultural Organization. So ఇది ఈ రాణి కి వావ్ ని హెరిటేజ్ సైట్ గా గుర్తించడం అనేది జరిగింది. సో క్లియర్. అండ్ ఇప్పుడు మనకి ఈ టెంపుల్స్ చూసినట్టయితే విమలవాసి టెంపుల్ కానీ లోనవాసి టెంపుల్స్ కానీ ఇవి చూస్తే ఇవి మొత్తంగా సో చాలా అందంగా సో అలంకరించి, అంటే అందంగా వాట్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ చెక్కబడి ఉంటాయి ఈ జైన్ టెంపుల్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ సోలంకీస్. నెక్స్ట్ సోలంకీస్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది చండేలా రూలర్స్. So Chandelas, they started ruling 950 AD. So ee Chandelas Bundelkhand region ni Bundelkhand. So Bundelkhand region ni veelu పరిపాలించడం అనేది జరిగింది. సో మనకి మధ్యప్రదేశ్ లో ఉండేటటువంటి ఈ బుందేల్ఖండ్, సో దీన్నే బుందేల్ఖండ్ రీజన్నే జజుకబుక్తి అని కూడా అంటారు. జజుకబుక్తి బుందేల్ఖండ్ రీజన్ జజుకబుక్తి. సో ఇక్కడ చూసినట్టయితే ఈ చండేలాస్కి మనకి క్యాపిటల్ చూస్తే మహోబా అండ్ ఖజురహో. మహోబా ఇన్ ఉత్తరప్రదేశ్, ఖజురహో ఇన్ మధ్యప్రదేశ్. సో ఈ ప్రాంతాలు ఈ రెండు సో ఈ చండేలాస్కి క్యాపిటల్గా ఉండేవి. సో యశోవర్మ, ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది చండేలా డైనాసిటీ. సో యశోవర్మ చండేలా డైనాసిటీని స్టార్ట్ చేసి సో ఇతర రాజపుత్ర రాజ్యాల నుంచి అతను ఈ ఈ ఈ రాజ్యాన్ని బుందేల్ఖండ్ రాజ్యాన్ని కాపాడడం అనేది జరిగింది. అయితే మనకి ఈ చండేలాస్ టైంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సో వీళ్ళ టైంలో మనకి నెంబర్ ఆఫ్ టెంపుల్స్ వర్ కన్స్ట్రక్టెడ్. సో ఈ చండేలాస్ ని టెంపుల్స్ని మనం ఖజురహో టెంపుల్స్ అని కూడా పిలుస్తాం. సో వీళ్ళ కాలంలో మొత్తంగా సో ఒక ఎస్టిమేషన్ ప్రకారం అనుకుంటే అప్రాక్సిమేట్లీ 85 టెంపుల్స్ ఖజురహో టెంపుల్స్ని కట్టించడం అని జరిగింది. 85 ఖజురహో టెంపుల్స్. సో ఇది పూర్తిగా నగారా లేదా శిఖరా స్టైల్లో ఉన్న టెంపుల్స్. నగారా లేదా శిఖరా స్టైల్లో ఉన్న మనకు తెలుసు కదా, నగారా స్టైల్, ద్రవిడియన్ స్టైల్, వెసరా స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. అందులో మనకి నార్త్ ఇండియన్ స్టైల్ అటువంటి నగరా లేదా శిఖరా స్టైల్లో వీళ్ళు అప్రాక్సిమేట్లీ 85 టెంపుల్స్ కట్టించడం జరిగింది. సో మనకి ఇప్పటికి మనం ఖజురహో వెళ్తే సో ఖజురహో టెంపుల్స్ని చూస్తే సో 25 టెంపుల్స్ ఆర్ సర్వైవింగ్ నౌ. సో 25 టెంపుల్ దాకా ఇప్పటికీ ఇంకా సర్వైవ్ ఉన్నాయి. సో ఈ టెంపుల్స్ మీద మనం చూసినట్టయితే ఈ టెంపుల్స్ని మనకి రొమాంటిక్ స్కల్ప్చర్ అనేది మనకు కనబడుతుంది ఇక్కడ. సో రొమాంటిక్ స్కల్ప్చర్ మనం శిల్పాలని దగ్గరగా గమనించినట్టయితే ఇందులో మనకి ఈ రొమాంటిక్ సెన్స్ ఉన్నటువంటి శిల్పాలని మనం చూస్తాం. అంటే ఎందుకు అంటే మరి ఆ రోజుల్లో ప్రజల అవగాహనకి ఇలాంటివి టెంపుల్స్ మీద చెక్కారా అనేది ఒక అభిప్రాయం. సో ఎనీవే సో ఖజురహో టెంపుల్స్ అనేవి మనం చూసినట్టయితే కొన్ని టెంపుల్స్ని మనం చూసినట్టయితే సో ఈ టెంపుల్స్లో వీళ్ళు చాలా రకరకాల దేవుళ్ళని పెట్టి కట్టడం అనేది జరిగింది. సో ఇందులో మనం పార్శ్వనాథ ఈ వాజ్ ద 23rd తీర్థాంకర్ ఆఫ్ జైనిజం. ఇతను 23వ తీర్థాంకర జైనిజంలో. ఇతనికి పార్శ్వనాథ టెంపుల్ అనేది ఒకటి కట్టడం జరిగింది. అలాగే రిషభనాథ లేదా ఆదినాథ ఫస్ట్ తీర్థాంకర, ఇతనికి కూడా టెంపుల్ కట్టించి రిషభనాథ టెంపుల్ ఆర్ ఆదినాథ టెంపుల్. లక్ష్మణ టెంపుల్. చిత్రగుప్తుడికి కూడా వీళ్ళు ఒక టెంపుల్ కట్టించారు. చిత్రగుప్త మనం అనుకుంటాం కదా బ్రహ్మ దగ్గర ఉంటాడు చిత్రగుప్తుడిని, చిత్రగుప్త కూడా వీళ్ళొక టెంపుల్ ఉంది. సో ఇలా చాలా టెంపుల్స్. చతుర్భుజ టెంపుల్, దేవి జగదాంబ టెంపుల్. సో ఇలా నెంబర్ ఆఫ్ టెంపుల్స్ అంటే ఒక రిలీజియన్ కాకుండా సో వేరియస్ రిలీజియన్స్ గాడ్స్ కూడా ఇక్కడ మనం జైనిజం చూస్తాం, హిందూయిజం చూస్తున్నాం ఇలా. సో ఇలా నెంబర్ ఆఫ్ టెంపుల్స్ని వీళ్ళు నగర లేదా వేసరా స్టైల్లో కట్టడం అనేది జరిగింది. సో ఇదే కాకుండా మనకి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు అంటే కాంట్రిబ్యూషన్ అంటే విద్యాధర అండ్ గండ, GHANDA గండ. సో విద్యాధర అండ్ గండ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ హూ కన్స్ట్రక్టెడ్ నెంబర్ ఆఫ్ ది టెంపుల్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ దిస్ ఆఫ్టర్ ది 950 AD. సో ఆ తర్వాత మనం చూసినట్టయితే వాట్ వాజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది చండేలాస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ టెంపుల్స్ అంటే చండేలాస్ టైంలో మనకి మొట్టమొదటి హిందీ ఇన్స్క్రిప్షన్స్ అనేవి జారీ చేయడం జరిగింది. హిందీ ఇన్స్క్రిప్షన్స్ వర్ ఫస్ట్ ఇష్యూడ్ బై ది చండేలాస్. హిందీ ఇన్స్క్రిప్షన్స్ చండేలాస్ మొట్టమొదటిసారిగా ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ ది చండేలాస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ వర్ చౌహాన్స్. దే స్టార్టెడ్ రూలింగ్ ఇన్ 956 AD. సింహరాజా చౌహాన్. యాక్చువల్లీ చౌహాన్స్ సో దే రూల్ అజ్మీర్ in Rajasthan. As Simharaja Chauhan, he was the founder of the Chauhan dynasty. And after the Simharaja Chauhan, Ajay Raja, he built the Ajmer city. And Vijay Raja, and he captured the Delhi and ruled the Delhi. And see this in the Chauhans, Ajmer and Delhi were under the control of the Chauhans. And the Chauhans, they protected their kingdom from the remaining Rajput dynasties. And the and the important ruler was Vigraha Raja IV. Vigraha Raja IV. So, Vigraha Raja IV time lo em jarigindi ante Vigraha Raja IV ఇతను రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలన చేయడమే కాకుండా ఈ వాజ్ ఏ గ్రేట్ స్కాలర్ ఆల్సో గ్రేట్ స్కాలర్ అండ్ ఈ రోట్ హరికేలి నాటక హరికేలి నాటక అనే ఒక హరికేలి నాటకాన్ని కూడా హరికేలి నాటక వాజ్ రిటన్ బై ది విగ్రహ రాజా ఫోర్త్ సో విగ్రహ రాజా టైంలో the most famous scholar Somadeva. Somadeva, he was in the court of Vigraha Raja IV. Vigraha Raja court lo Somadeva ane oka scholar undevadu. Atanu Lalita Vigraha Raja. Vigraha Raja meeda ee book rayadam jarigindi. Lalita Vigraha Raja. Somadeva, sorry, Vigraha Raja wrote Harikeli Nataka and he got the title Kavi Bandhava. Yavaru విగ్రహరాజ కవి బాంధవ అనే టైటిల్ని కూడా విగ్రహరాజాకి పూర్తిగా ఉండేది. సో అతని కోట్లో సోమదేవ అనే ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కాలర్ ఇన్ ద మిడివల్ పీరియడ్ సో ఉండాడు. అతను లలిత విగ్రహరాజా రాశాడు. సో ఇకపోతే ద గ్రేటెస్ట్ రూలర్ ఇన్ ద చౌహాన్ డైనాసిటీ పృథ్వీరాజ్ చౌహాన్ III. ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది చౌహాన్ డైనాసిటీ Prithviraj Chauhan III. So Prithviraj Chauhan III, who ruled this Ajmer from 1179 to 1192. 1179 to 1192. See here, 1179 to 1192. Prithviraj Chauhan III. సో పృథ్వీరాజ్ చౌహాన్ టైంలో మనం చూసుకున్నట్టయితే పృథ్వీరాజ్ చౌహాన్ టైంలో ఒక గ్రేట్ స్కాలర్ ఉండేవాడు. అతని పేరు చాంద్ బర్దాయ్. సో చాంద్ బర్దాయ్ ఈ రోట్ పృథ్వీరాజ్ రాసో. సో పృథ్వీరాజ్ రాసో అనే ఒక బుక్ రాయడం అయింది. ఇది ఎందులో హిందీలో రాయడం జరిగింది. సో జనరల్గా దీన్ని ఫస్ట్ టెక్స్ట్ ఇన్ హిందీ లిటరేచర్గా దీన్ని భావించడం జరుగుతుంది. పృథ్వీరాజ్ రాసో సో సో హిందీ లిటరేచర్లో మొదటి బుక్గా దీన్ని చెప్పడం పృథ్వీరాజ్ రాసో. ఈ పృథ్వీరాజ్ రాసోలో పృథ్వీరాజ్ చౌహాన్ తాలూకా అతని విజయాల గురించి రాయడం అనేది జరిగింది. సో మనం ఈ పృథ్వీరాజ్ రాసో అని చూసుకుంటే సో ఇట్ ఈస్ ఎ హిందీ టెక్స్ట్. ఫస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ సో పృథ్వీరాజ్ రాసో ప్రకారం మనం చూసుకున్నట్టయితే సంయుక్త అనే ప్రిన్సెస్ని గహద్వాల రూలర్ జయచంద్ర సో గహద్వాల రూలర్ జయచంద్ర డాటర్ సంయుక్తని జయచంద్ర ప్రమేయం లేకుండా ఇష్టం లేకుండా పృథ్వీరాజ్ చౌహాన్ చేసుకోవడం అనేది జరిగింది అని ఈ పృథ్వీరాజ్ రాసో చెప్తుంది. సో దాని ద్వారా జయచంద్ర పృథ్వీరాజ్ చౌహాన్కి వ్యతిరేకంగా చేయడం అనేది జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే అది మనం తర్వాత నెక్స్ట్ చెప్పుకుంటాం. ఎనీవే సో పృథ్వీరాజ్ చౌహాన్ మ్యారీడ్ సంయుక్త అకార్డింగ్ టు ది పృథ్వీరాజ్ రాసో. సో ఇక్కడ మనకి ఈ టైంలో ఏం జరిగింది పృథ్వీరాజ్ చౌహాన్ టైంలో అని మనం చూస్తే సో పృథ్వీరాజ్ చౌహాన్ టైంలో మనకి రెండు యుద్ధాలు జరగడం అనేది జరిగింది. సో ఒకటిది ఫస్ట్ తరైన్ వార్ అండ్ సెకండ్ తరైన్ వార్. రెండు యుద్ధాలు జరగడం జరిగింది. సో ఫస్ట్ తరైన్ వార్ ఇన్ 1191 అండ్ సెకండ్ తరైన్ వార్ ఇన్ 1192. ఫస్ట్ తరైన్ వార్ ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ ఫస్ట్ స్థానేశ్వర్ వార్, Sthaneswar in Haryana, or you can call it as Tarain, T-A-R-A-I-N, or you can call it as Sthaneswar in Haryana. And the second Tarain War, 1192. So, yen jarigindani chuste, first Tarain War, 1191 lo, Prithviraj Chauhan 3 ki, Muhammad Ghori ki madhya yuddham jarigindi. Prithviraj Chauhan defeated the Muhammad Ghorini Prithviraj Chauhan defeat cheyadam anedi jarigindi. First Tarain War lo. And Muhammad Ghori, and he left away from the battlefield. So Tarvata Muhammad Ghori, he once again attacked the Prithviraj Chauhan dynasty with the assistance of Gahadwala Jai Chandra assistance to Muhammad Ghori next attack cheyadam anedi jarigindi. అంటే జయచంద్ర ఈ పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్యంలో ఉండేటువంటి లూప్ హోల్స్ని వాటిని ఈ మహమ్మద్ ఘోరికి చెప్పడం జరిగిందని చెప్పడం పడింది. సో దాని ద్వారా మహమ్మద్ ఘోరి మళ్ళీ అటాక్ చేయడం జరిగింది. సో 1192లో అతను అటాక్ చేశాడు. ఎవరు? మహమ్మద్ ఘోరి. అటాక్ చేసినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ 3 వాజ్ డిపీటెడ్. సో ఫస్ట్ తరైన వార్ పృథ్వీరాజ్ ఘోరిని డిపీట్ చేశాడు. సెకండ్ తరైన వార్లో ఘోరి పృథ్వీరాజ్ని డిపీట్ చేశాడు. So, Tarvata, Ajmer, Delhi, these two were under the control of the Muslims, Muslim invaders. So, ila Chauhan dynasty kuppa koolipovadam, ante koolipovadam anedi, so Muslim rule India lo start avvadaniki 1192 second Tarain War leads to the Muslim rule in India ani manam cheppukovachu. So, Tarvata manaki Gahadwala dynasty 1085 AD. So, Pratihara dynasty place lo, Kanauj lo. So, Kanauj lo, so Pratiharas tarvata Gahadwalas, they ruled this Kanauj part. And if you see this, Chandradeva, he was the founder of this Gahadwala dynasty. So, Chandradeva Tarvata manaki next important ruler Govindachandra. So, Govindachandra time lo manaki Govindachandra enduku important ante Govindachandra time lo there was a court scholar, his name was Lakshmidara. Most of the rulers' names important for us in the exam because of the scholars or invasions of the Mahmud Ghazni and Muhammad Ghori. And anyway, Lakshmidara, he was a great scholar in the court of Govindachandra. He wrote Krita Kalpataru and Kalpadruma. These two were written by Lakshmidara and he was in the court of Govindachandra. And Gahadwalas, they sustained, Valu Rajani, they protected from the remaining Rajput dynasties in early medieval India. And coming to the point, Jai Chandra, he was the last ruler of the Gahadwala dynasty. So Muhammad Ghori, Prithviraj Chauhan 3 ni Muhammad Ghori Prithviraj Chauhan 3 ni second Tarain War lo ఓడించిన తర్వాత సో జయచంద్రాని కూడా ఓడించడం అనేది జరిగింది. ఎక్కడ? బ్యాటిల్ ఆఫ్ చాంద్ వార్ లో. సో ద ప్లేస్ చాంద్ వార్ వేర్ ద మ్యాన్ Muhammad Ghori he defeated the Jayachandra. He was the last ruler of the Gahadwala dynasty. And anyway, coming to the point, so there is a famous court scholar in the court of Jayachandra. Jayachandra court lo oka famous court scholar undevadu. His name was Sriharsha wrote Naishadha Charita. So this is very famous one, Naishadha Charita. And Naishadha Charita based on the Sringara Naisadam of Srinada. This Telugulo unnatuvanti Srinathudi Sringara Naisadani చదివి రాసినటువంటి బుగ్గ మనం దీన్ని చెప్పొచ్చు. దేన్ని? నైషధ చరిత. ఎస్, ఇట్ వాజ్ రిటన్ బై శ్రీహర్ష. ఈ వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జయచంద్ర. ద లాస్ట్ క్లాన్ ఆఫ్ రాజ్పుట్స్ కాలచూరి వంశం. ఈ కాలచూరి వంశం 845 AD కోకల అనే కింగ్ స్థాపించడం జరిగింది. Kokala was the founder of Kalachuri dynasty, or Kalachuri clan. Veela Rajdhani Tripuri Rajdhaniga veela paripalana cheyadam jarigindi. Kalachuri ee rajulu em cheptunarante vallu kshatriyalu ani cheppukodam jarigindi. Kshatriyas ani cheppukodam jarigindi. 845 lo Kokala ee rajyanni స్థాపించడం జరిగింది. కోకల తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ గర్గేయ దేవ. ఇతను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దిగ్విజయ యాత్రను చేశాడని మనకి కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దిగ్విజయ యాత్ర ఒక యాత్రని చేశాడని మనకు చెప్తుంది. ఇతనికి గార్గేయ దేవకి విక్రమాదిత్య అండ్ కళింగాధిపత్య అనే బిరుదులు కూడా ఉన్నాయి. మనకి కాలచూరి వంశం గురించి తక్కువ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది. ఉన్న దాంట్లో మనం చూస్తే గార్గేయ దేవ కాశ్మీర్ నుండి కన్యాకుమారి దిగ్విజయాత్ర చేశాడు. ఇతని టైటిల్స్ విక్రమాదిత్య అండ్ కళింగాధిపత్య. అండ్ గార్గేయ తర్వాత ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఎస్ కర్ణదేవ. ద సన్ ఆఫ్ ది గార్గేయ దేవ కర్ణదేవ. ఇతను గంగా రివర్ నుండి నర్మదా నది వరకు రూల్ చేశాడని చెప్పబడుతుంది మనకు తెలిసిన ఆధారాల ద్వారా. ఇతను 100కు పైగా యుద్ధాలు చేశాడని, ఇతని రాజ్యం గంగా నది నుండి నర్మదా నది వరకు విస్తరింపచేస్తున్నదని తెలుస్తుంది. ద లాస్ట్ గ్రేట్ రూలర్ యశకర్ణ దేవ. ఈ వాజ్ ద లాస్ట్ గ్రేట్ రూలర్. తర్వాత ఈ కాలచూరి కింగ్డమ్ అనేది తర్వాత డిక్లైన్ అయిపోవడం అనేది జరిగింది. ఇది మనం ఈరోజు క్లాసులో మనం రాజ్పుట్ డైనాసిటీస్ గురించి మనం తెలుసుకున్నాం. రాజ్పుట్ డైనాసిటీస్ టోటల్గా అవుట్ ఆఫ్ 36 రాజ్పుట్ డైనాసిటీస్ 7 ద మోస్ట్ ఇంపార్టెంట్ డైనాసిటీస్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ 7 మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆ టైంలో ఉన్న స్కాలర్స్ ఎవరు ఏంటనేది మనం ఈరోజు క్లాసులో తెలుసుకున్నటువంటిది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.